అమ్మగారు అచ్చం తోలారు గోల్డ్ మైన్. గజిటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటెనింగ్ లేకపోతే ఎలా? మీ మాట కూడా బంగారమే. భలే క్యాచింగ్ చేశారే. మీరేమో ఇంత దూరం వచ్చారు, మా వారేమో ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ అని క్యాంపింగ్ వెళ్లారు. ఆఫీసర్ల పిల్లలు మీ అంత పతివ్రతలైతే ఆఫీసర్తో పనేంటి, మాకు మీతోనే పని. నాతోనా? ఆడలేడీస్తో మీకేంటి పని? అయ్యగారు ఎఫ్సీ గోడౌన్లో పెద్ద ఆఫీసర్ కదా, గోడౌన్లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికిరావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే. అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు. అమ్మగారు భలే స్పీడు. అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే. సంతకం చేస్తే బెల్లం ముక్క చేతిలో పెడతారా? బెల్లం ముక్క అంటే? అబ్బా, నేనే కోడ్ భాషలో అలా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట, అందుకని. బెల్లం ముక్క అంటే 1,00,000 రూపాయలు. అరే తమాషాగా ఉందే, అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం. అబ్బే, బెల్లం ముక్క చాలదండి, కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి. కొబ్బరి ముక్క అంటే? అదే 1,50,000. అంత? అంతే. సరే మేడం, ఇదిగోండి క్యాష్. ఇది ఫైల్ మేడం. సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు, రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి. సరే మేడం. డార్లింగ్, ఏంటో చూపు. సరసు, మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ సంతకం కావాలండి. నీకు ఎన్నిసార్లు చెప్పానే నాతో ఇలాంటి పనులు చేయించొద్దని. డబ్బు చేదా, 1,50,000 ఇస్తామన్నారు. ఏసీబీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారే, చూసుకోవడానికి నేనున్నానుగా. ఏంటి నువ్వు చూసేది నా అరెస్టు? అన్యాయమే, పాపం తగులుద్దే. తగలనీయండి, దేవుళ్ళు అన్నది ఎందుకు? పాపాలు కడుక్కోడానికేగా. ఆ మాట వినవే, ఆఫీస్ లో నేను కాదంట. వాళ్ళ ఇంటికి వచ్చి నీకు అభిషేకం చేయటం, నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమాభిషేకం చేయటం. అమ్మో, టెన్షన్ తో బీపీ, షుగర్, థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలన్నీ నాకే వస్తాయే. పెట్టరా? నేను పెట్టను. పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. నాకు మంచం వీక్నెస్, నీకు లంచం వీక్నెస్. తీసుకో. అబ్బా, 1,50,000. ఇది ఎఫ్సీఐ గోడంలో సరుకుంచినట్టు ఇన్ని జబ్బులు ఎలా స్టాక్ ఉంచుకున్నారండి బాబు? మా ఆవిడకున్న డబ్బు జబ్బు వల్ల నాకు ఈ జబ్బులు అన్నీ వచ్చాయి డాక్టర్. ఇంకెన్ని పాపాలు చేస్తుందో ఈ చేతితోటి. మనిషి అన్నాక విధవ రోగాలు రావా ఏంటి? అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదు అనుకోండి, మార్కెట్ లో ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? మీరైనా చెప్పండి డాక్టర్ గారు. నన్నేం చెప్పమంటారు మేడం, మా బామ్మర్దికి వీరాఫీసులోనే పని. వాడు ఏదో విధవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట, అది ఎత్తేస్తే 10,00,000 ఇస్తాను. అడ్వాన్స్ తెచ్చాను మేడం, అది తీసుకుని ఆ సస్పెన్షన్. 1 మినిట్ మేడం. ఏమండి సంతకం పెట్టేయండి. నేను పెట్టను. పెట్టరా? పెట్టను. నిజంగానే పెట్టరా? నీరసంగా ఉందే. అబ్బా పెట్టేయండి. తప్పదా? తప్పదండి. డాక్టర్ గారు పెన్ను. ఇదిగోండి సార్. ఇదిగోండి. నీకు భోగాల వీక్నెస్, నాకు రోగాల వీక్నెస్. అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడవచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్, ఎందుకంటే మీ ఫ్లాట్కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషను, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషను. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్టంత, అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను? ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు. అదిగా సార్, ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి, మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు? మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు, ఇదే అంతే. లాజిక్ ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము, ఎక్కడో ఒక చోటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును, పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్లాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలేదు. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకుని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో, ఏంటి సార్ అటుగిల్లారు? గుర్తుండడానికి. అమ్ము, 10,00,000కే అంత గిల్లాడంటే 20,00,000 అయితే తొడపాసమే పెట్టుండేవాడుగా. ఓ, ఈడోడు ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే ఉండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్లో ఫ్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు.
సార్, ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు సార్. సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడుక ఆఫీస్ ఎక్కడ సార్, ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా? పోనీ, ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద, మూన్ మీద, చంద్రుడి మీద. చంద్రుడి మీద? అవునండి. మీరు చూసారా? కుదరదండి. ఇక్కడ కొడితే ఎల్లి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఎల్లి మూన్ స్టేషన్ లో చెప్పుకోండి, అది నా ఏరియా కాదు. ఎలాండే సార్, మీరు అలా అనకండి సార్. మీరైతేనే ఈ కేసును బాగా డీలింగ్ చేయగలరని మీ కాడికి వచ్చాం సార్. వాడెవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్, అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే చెయ్యి. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్, నేను బాచీని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్, బాచీని. నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యూఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పేరు మార్చాడు గారు గుర్తు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు, మీరు మాట్లాడండి. తీసుకురా. హలో. నమస్తే సాబ్. ఆదా బరిసే. పూరా బరిసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు రెండు ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది, బాత్ మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా. ఎంత మంది కమ్మానరా నేను ఫ్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు సార్. ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్, అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో. ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను, పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము, బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫిక్స్ చేయని మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి లక్ష పడుతుంది. లక్ష రూపాయలా? ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి, ఇదేమైనా ఎస్టీడీరా ఎస్డీరా? ఐపీఎస్డి అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైవింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి, చుట్టూ సాటిలైట్లు అయితే. అబ్బా, తలకు సాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే, ఎంతమంది బలిసిరోడు నా బుట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు, ఆశలు వదులుకోండి. అంత బలిపెంటాయి మీకు? డబ్బులుంటే ఏమైనా కొనవచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి. అది వెళ్ళండి. డబ్బులు లేక జనం నడుస్తుంటే వీళ్ళు ఎక్కువే కొట్టుకుంటున్నారు. చూడుగానే, తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా. నువ్వెవరినో తీసుకొచ్చి కల్తీ ధాన్యం అమ్మేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మేడం గారితో ఆల్రెడీ ఈ విషయం మాట్లాడాను సార్. మేడం మీరు చెప్పండి. ఏంటండి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటావంటే, కల్తీ విత్తనాలు నాటితే పండేది ధాన్యం కాదు, శూన్యం. 100 గింజలు నాటితే 40 గింజలే మొలుస్తాయి, మిగతా 60 గింజలు మట్టిలో కలిసిపోతాయి. రైతులకు ఎంత నష్టమో తెలుసా? నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి మీరు ఒప్పుకునేది? ఆ రైతులు జనాలు ఎలా పోతే మనకేంటండి? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు, అయినా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి మీరేం పుట్టలేదు. అది కాదే చెప్పాను కదా, వాళ్ళకి కావాల్సింది మీ పచ్చింకు సంతకం, నాకు కావాల్సింది పచ్చ రోట్లు. పైగా దుబాయ్ నుంచి బంగారం, యూరప్ నుంచి వజ్రాలు తెప్పిస్తామంటున్నారు కదగని. అమ్మోర్ల గాని నగలు తీసుకున్నా సరిపోవా? సరిపోవండి, సంతకం పెట్టండి. నేను పెట్టను. పెడతారా? పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. పెట్టేసేయండి సార్. నీకేమో నగలు వీక్నెస్, నాకు నీ వగల వీక్నెస్.